హలో అండి, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకా మన బ్లాగ్స్ అండ్ మినీ బ్లాగ్స్ ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చేసి ఆఫీస్ రెనోవేషన్ చేయిస్తున్నాను అనేసి లాస్ట్ 2 డేస్ అనమాట, అందుకే కొద్దిగా లేట్ అయ్యేవరకు ఉండాల్సి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8 o'clock అయిపోయింది అనమాట. నాకైతే భలే ఆకలేస్తుంది. అలానే ఇంకా రాగానే బయట నుంచి వస్తా కదా, ఇమీడియట్గా షవర్ తీసుకోవాలి అండ్ ఆకలి కూడా వేస్తుంది. సో ముందైతే కిచెన్లోకి వచ్చి అసలు ఫుడ్ ఏముందా అని చూస్తున్నాను. పొద్దున వెళ్ళేటప్పుడే నేను టొమాటో పప్పు కాకరకాయ ఫ్రై చేసేసి వెళ్ళాను. సో అదే లెఫ్ట్ ఓవర్ కూడా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ టైం నాకు పాలు కాచడానికి టైం సరిపోవట్లేదు, ఒక్కొక్క రోజు సరిపోవట్లేదు అనమాట. అందుకనే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ టైంకి పాలు స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా నాకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా ఇది వచ్చేసి నేను కొత్తగా తీసుకున్నానండి, అగారో సూప్ మేకర్. దీంట్లో మనం ఇవాళ సూప్ ట్రై చేద్దాము, సూపర్ క్విక్గా అయిపోతుంది. అండ్ దానికోసం నేను వెజ్జెస్ మార్నింగే కట్ చేసి పెట్టానండి. మన ఇష్టం వచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో ఆలు, టొమాటో, బీన్స్ వేస్తున్నాను అనమాట. ఇది ఎలా అంటే దీంట్లో లోపల మార్కింగ్ ఉంటుంది, 800 ml కానీ లేదంటే 1000 ml కానీ, ఆ మార్కింగ్ వరకే వాటర్ పోయాలన్నమాట, అంతకి మించి పోయొద్దు. నార్మల్గా మనం సూప్ చేయాలి అంటే మనం సూప్ ఉడకబెట్టాలి, మళ్ళీ మిక్సీలో వేయాలి, ఇదంతా ప్రాసెస్ కదా. దీంట్లో అట్లా ఏమి ఉండదు, చూపిస్తాను నేను. సో ఇంకా మనం సూప్లో ఏమేమి వేయాలనుకుంటున్నామో అవన్నీ ఒకేసారి వేసేయాలండి. పెప్పర్, సాల్ట్ అండ్ కొద్దిగా బటర్ వేసుకున్నా నేను. మీరు ఇంకేమైనా హర్బ్స్ లాంటివి వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో వేసేయచ్చు అనమాట. అన్నీ ఇప్పుడే వేసుకోవచ్చు, కావాలంటే ఉప్పు పెప్పర్ లాస్ట్లో కూడా మనం సరి చూసుకోవచ్చు. సో ఇంకా మూత పెట్టేసి కనెక్ట్ చేసి పెట్టేసేయాలి, అంతే. ఎగ్జాక్ట్గా 20 మినిట్స్లో సూప్ అయిపోతుందండి. అయితే దీంట్లో సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, ఎలా అంటే చంకీ కానీ స్మూత్ కానీ అనమాట. సో చంకీ అంటే కొద్దిగా ముక్కలు ముక్కలు ఉంటాయి, స్మూత్ అయితే మంచిగా స్మూత్గా పేస్ట్ చేసేస్తుంది. అదే నేనైతే స్మూత్ సెట్టింగ్లో పెట్టేసి ఇంకా షవర్ తీసుకోవడానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకెంత ఫ్రెష్గా అనిపిస్తుందో. కానీ ఒకవైపు అయితే భలే ఆకలేస్తుందండి. అసలు మా హస్బెండ్ కొద్దిగా హెల్ప్ చేస్తారు, వంట మరీ పర్ఫెక్ట్గా రాకున్నా రైస్ పెట్టడము, ఎగ్ బుజ్జి చేయడము అవి అయితే చేస్తారు. కానీ ఎవ్రీడే మనం వాటి మీదే సర్వైవ్ అవ్వలేం కదా. సో ఇలాంటి గ్యాడ్జెట్స్ కిచెన్లో ఉన్నట్లయితే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ నైట్ టైం వచ్చేసి నేను ఎక్కువ ఏం పెట్టుకోవట్లేదు ఫేస్కి, అట్లా వదిలేస్తున్నాను. ఎందుకంటే డే అంతా కూడా నేను అక్కడ రెనోవేషన్ సైట్లో ఉంటున్నా కదా, చాలా డస్ట్ పడుతుంది ఫేస్ మీద. ఇంకా లక్కీగా పింపుల్స్ రాలేదు, టచ్ వుడ్. సో అందుకనే ఫేస్ని నీట్గా వాష్ చేసేసి జస్ట్ లిప్ బామ్ పెట్టేశాను, అంతే. అట్లా వదిలేద్దాం అనుకుంటున్నా, అట్లే వదిలేస్తున్నా అనమాట నైట్ టైం. అండ్ ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసరికి ఎంత చక్కగా ఇలా ఆవిరి వస్తుందో చూడండి. సో దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వెజిటబుల్స్ బాయిల్ అయిపోతాయండి, ఆ తర్వాత అవే బ్లెండ్ అయిపోతాయి అనమాట. 2-3 సార్లు మనకి బ్లెండింగ్ సౌండ్ వినిపిస్తుంది, ఆ తర్వాత ఒక బీప్ వచ్చేసి ఆగిపోతుంది. సో ఈ సౌండ్ వినేయండి. విన్నారు కదా, ఇదే సౌండ్ ఒక 3-4 టైమ్స్ వస్తుందండి. అంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా స్మూత్ అయిపోతాయి. ఇంకా అది ఎలా వచ్చిందంటే టెక్స్చర్ ఇంకా సిల్కీ స్మూత్, ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్స్లో సూప్ ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చింది. దీని మీద మనం క్రూటాన్స్ వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా కొత్తిమీర లాంటిది కావాలి అంటే అది కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్ని రకాల వెజ్జీస్తో ట్రై చేయబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో జామ్ చేసే ఆప్షన్ కూడా ఉందండి, అదైతే నేను వీకెండ్ ట్రై చేస్తాను, డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఎందుకంటే పిల్లలున్న వాళ్ళకి బాగుంటుంది కదా బయట నుంచి కొనకుండా ఇంట్లోనే చేయడం. సో సూప్ చూడండి, నేను బీన్స్ కూడా వేయడం వల్ల ఇట్లా కలర్ ఇలా వచ్చింది. అండ్ అసలు చాలా బాగుంది, వేడి వేడిగా, బయట వర్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో ఇలా తింటుంటే భలే ఉంది. అలానే ఆఫీస్ నుంచి టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత కాస్త ఈజీగా అనిపించింది అనమాట దీంతో. అండ్ ఇంకా పాల ప్యాకెట్ తీసి బయట పెట్టా కదా, ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, పాలు తీసేసి మరగబెట్టేస్తాను. నేను పడుకునే ముందు వీటిని ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట, అప్పటికి చల్లారిపోతాయి కూడా. ఇదే టైంలో ఇంకా పెరుగు కూడా తోడేస్తున్నానండి. నాకు ఎందుకో పెరుగు నైట్ తోడేస్తే బాగా తోడుకుంటుంది అనిపిస్తుంది.
అండ్ నేను డిన్నర్ కూడా చేసేసా, మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి, మా హస్బెండ్ రైస్ పెట్టేశారు. సో కొంచెం స్వీట్ తినాలి అనిపిస్తుంటే ఒక డేట్ తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడన్నా ఇలా స్వీట్ క్రేవింగ్ వచ్చినప్పుడు ఒక ఖర్జూర కానీ లేదంటే బెల్లం కానీ తింటూ ఉంటాను అనమాట, అప్పుడప్పుడు అట్లా వస్తుంది. అండ్ ఇంకా పాలు కూడా తోడేస్తున్నాను, ఎందుకో తెలీదు. మార్నింగ్ టైం తోడుపెట్టాను అనుకోండి, అసలు ఎందుకో తోడుకోవట్లేదు. నైట్ టైం అయితే ఐ డోంట్ నో, కదలకుండా ఉంచుతాం కాబట్టి అనుకుంటా చక్కగా తోడుకుంటుంది. అండ్ మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి పాలు అయిపోవట్లేదు, అండ్ ఏవి గ్రోసరీస్ వెజిటబుల్స్ ఏమీ కదలట్లేదు. అంటే ఓవరాల్గా నేను వంట చేయడం తగ్గించేసాను అనమాట. అండ్ ఇంక ఇది వాష్ చేశానండి, ఒకసారి చూసేయండి. దీనికి వెనకాల పవర్ అవుట్లెట్ ఉంటుంది కదా, అందుకనే మనం వాష్ చేసినప్పుడు బయట అంతా తుడిచేయాలన్నమాట. సో లోపల సైడ్ మాత్రమే మనం వాష్ చేసుకోవచ్చు, బయట మరీ ఎక్కువగా వాటర్ పోయకండి, ఎందుకంటే దీంట్లోకి వాటర్ పోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా కాస్త కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలి. డిష్ వాషర్లో అయితే వేయొద్దండి, సో దానికి పవర్ ఉంది కాబట్టి అసలు డిష్ వాషర్లో వేయొద్దు. అందుకే నేను ఇంకా మెయిడ్కి కూడా వేయకుండా నేనే క్లీన్ చేసేసి తుడిచేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి, దీని ప్రైస్ వచ్చేసి 5000 అయింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుందండి, ఒక నలుగురికి సూప్ ఈజీగా చేసేయచ్చు. అలానే సూప్ చేసిన తర్వాత మళ్ళీ రీహీట్ చేసుకోవాలన్నా కానీ ఆ ఆప్షన్ కూడా ఉంది, జామ్ కూడా చేసుకోవచ్చు. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఇప్పుడైతే ఓన్లీ సూపే ట్రై చేసా, బట్ తర్వాత రకరకాలుగా ఎలా వాడచ్చు దీన్ని అనేది నేను ట్రై చేసి చూస్తాను. అండ్ జామ్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్తో చేయొచ్చు కదా, అది కూడా తప్పకుండా ట్రై చేస్తాను. లోపల వచ్చేసి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. అలానే దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, దీన్ని మనం ట్రావెల్లో మనతో పాటు తీసుకెళ్ళొచ్చు, సూట్ కేసులో పెట్టుకొని హోటల్ రూమ్లో అయినా కానీ కనెక్ట్ చేసుకొని పిల్లలకి ఏమైనా చేసేయాలన్నా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఎస్పెషల్లీ ట్రావెల్లో పిల్లలకి కానీ మనకు కానీ హోమ్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఇలా మోడ్స్ ఉంటాయండి, చంకీ కావాలంటే చంకీ అండ్ స్మూత్గా కావాలంటే స్మూత్. జస్ట్ అట్లా బటన్ ప్రెస్ చేసేసి మనం ఇంకా దాన్ని టచ్ చేయాల్సిన అవసరమే లేదు, అదే రెడీ అయిపోతుంది అనమాట. రీహీట్ ఆప్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చూసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి డిషెస్ అన్నీ కూడా సింక్లో వేసేస్తాను, రేపు మార్నింగ్ మెయిడ్ వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేస్తుంది. ఒక టిష్యూ తీసుకొని జస్ట్ అలా కిచెన్ ప్లాట్ఫామ్ని వైప్ చేసేస్తున్నానండి. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ 6 o'clock లేచానండి. ఈ మధ్య ఇంకా మళ్ళీ ఎర్లీగా లేవడం స్టార్ట్ చేశాను, ఎంత బాగా అనిపించిందో. స్లోగా మార్నింగ్ టైం ఒక 30 minutes వాక్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఏమైపోతుందంటే నార్మల్గా ఆఫీస్కి వెళ్ళడం కాకుండా వర్క్స్తో వెళ్తున్నాను కదా, ఇంటీరియర్ వర్క్స్తో. సో అక్కడే నాకు పైకి కిందికి తిరగడము అలా బాగా వాక్ అక్కడే అయిపోతుంది అనమాట, కొంచెం టైరింగ్గా ఉంటుంది. అందుకే నేను స్పెసిఫిక్గా వాక్కి వెళ్ళట్లే, కానీ డెఫినెట్గా నెక్స్ట్ వీక్ నుంచి మార్నింగ్ ఈ టైంలో ప్లెజెంట్గా వాక్కి వెళ్తే కొంచెం విటమిన్ డి కూడా వస్తుంది, నాకు ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ పొద్దున్నే నేను ఒక స్పూన్ ఘీ తింటున్నానండి, ఇది తిన్న దగ్గర నుంచి నాకు అసిడిటీ చాలా బాగా తగ్గిందనమాట. ఇంకా తర్వాత నా కోసం టీ పెట్టేసుకున్నాను, మా హస్బెండ్ లేచిన తర్వాత తనకు కాఫీ పెట్టిస్తాను. ఇంకా ఈ చిక్కుడుకాయలు నిన్ననే కట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు వచ్చేసి బాయిల్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి చిక్కుడుకాయ ఫ్రై రైస్, ఇది మా హస్బెండ్కి చేసి పెట్టి వెళ్తాను. నేను బాక్స్ తీసుకెళ్ళట్లేదు, ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుంచి తీసుకెళ్తాను. అక్కడ తినడానికి ఏం లేదన్నమాట ప్లేస్, సో తన వరకు నేను చేసి వెళ్తాను. ఈవినింగ్ ఇవాళ నేను కొద్దిగా ఎర్లీగానే వద్దాం అనుకుంటున్నా, సో ఈ కర్రీ మిగులుతుంది, కావాలంటే ఇంకేదన్నా చేస్తాను అడిషనల్గా. ఈ మధ్య ఎలా అయిపోతుందంటే ఇలా వాక్కి జిమ్కి వెళ్ళట్లేదు కదా, ఇంటి నుంచి కిందకి వెళ్ళడము, కార్ ఎక్కడము, ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళీ కిందకు వచ్చి పార్కింగ్లోంచి కార్ తీసుకొని ఇంటికి రావడం ఇలానే అవుతుంది. కానీ బయట వెదర్ చూడడము, చల్లగాలి తీసుకోవడం అంటే కొంచెం తగ్గిపోయింది, అందుకన్నా సరే వాక్కి వెళ్ళాలి. అండ్ ఇంకా చిక్కుడుకాయ ఫ్రై వచ్చేసి నార్మల్గానే చేస్తాను, కానీ చాలా గార్లిక్ దంచేసి వేసాను అనమాట, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అయింది, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ అయితే నాకు అదే అనిపించింది, చాలా టైం ఉంటుంది నాకు అనేసి. ఎస్పెషల్లీ నేను మా హస్బెండ్ ఇద్దరమే కాబట్టి మాకు వంట బాగా తగ్గిందనమాట, నాకు ఫ్రీ టైం కొద్దిగా ఉంటుంది. అండ్ ఇంకా చిక్కుడుకాయ కర్రీ కూడా చేసేసి దీన్ని డిష్ అవుట్ చేసి పెట్టేస్తానండి, ఎందుకంటే మా మెయిడ్ వస్తుంది 8:30 అట్లా. సో తను మొత్తం డిషెస్ అన్నీ క్లీన్ చేసేస్తుంది అనమాట.
ఈ వీకెండ్ కొద్దిగా టైం చూసుకొని ఇడ్లీ దోశ పిండి రుబ్బుకొని పెట్టుకోవాలండి. అసలు ఆ పిండి ఇంట్లో ఉంటే చాలా ఈజీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేయడం. ఏమీ లేకుంటే ఆలోచించాలి ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ విషయం. ఇంకా ఇవాళ అయితే సేమియా ఉప్మా చేద్దాము అనుకుంటున్నాం. మా అబ్బాయికి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఏజ్లో స్కూల్లో ఎక్కువగా ఎప్పుడన్నా స్కూల్ లంచ్ తీసుకున్నప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు కానీ సేమియా ఉప్మా ఎక్కువ పెట్టేవాళ్ళు అనమాట. సో వాడికి అప్పటి నుంచి సేమియా ఉప్మా అంటే చిరాకు. అందుకే వాడు ఉన్నప్పుడు నేను అస్సలు చేసేదాన్ని కాదు. సో చాలా సేమియాలు ఉన్నాయి, సరే మా ఇద్దరికే కదా అనేసి ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను నార్మల్ ఉప్మాలానే. ఇంకా దీంట్లో రెసిపీ ఏముంది చెప్పండి. మధ్యలో టీ కూడా తాగేశాను, ఇంకా టైం అసలు కదలట్లేదు, వంట కూడా అయిపోయింది. ఇంకా రైస్ అయితే మా హస్బెండ్ తినే ముందు పెట్టేసుకుంటారు కుక్కర్లో. సో సరే టైం ఉంది కదా అనేసి ఆలు బాయిల్ చేశానండి. ఆలు మైక్రోవేవ్లో ఎలా బాయిల్ చేయాలంటే ఫస్ట్ వాటిని వాష్ చేయాలి, తర్వాత ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న ఆలు ఉన్నాయి సార్ నా దగ్గర, అందుకే 2 పీసెస్ చేశాను. పెద్దవైతే ఒక 4 పీసెస్ చేసుకోండి. చేసుకొని వాటర్ మొత్తం ఇవి మునిగే వరకు వేసేసి సిరామిక్ బౌల్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ వేసి మైక్రోవేవ్లో పెట్టాలి. 10 మినిట్స్ పెడితే చక్కగా బాయిల్ అయిపోతాయి. నేను ఎందుకు బాయిల్ చేశానంటే ఈవినింగ్కి ఈ చిక్కుడుకాయ కూర సరిపోలేదనుకోండి ఆలు కర్రీ చేస్తాను ఫాస్ట్గా, లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ శాండ్విచ్లోకి ఫిల్లింగ్ కింద దీన్ని యూజ్ చేస్తాను. మొన్న ఒక కామెంట్ వచ్చింది, ముందు రోజే కట్ చేసి పెడితే ఇలా ప్రెప్ చేసి పెట్టుకుంటే వెజ్జీస్లో ఉన్న న్యూట్రియంట్స్ పోవా అనేసి. డెఫినెట్గా ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అప్పటికప్పుడు కట్ చేసుకొని చేసుకోవడం అనేది ఎప్పుడు బెస్టే, దాన్ని బీట్ చేసేది ఇంకేం లేదు. కానీ నాకేంటంటే బయట ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు, నాకు రెస్టారెంట్లో తినడం అన్నా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు. సో దాన్ని ఎస్కేప్ చేయడం కోసం ఇంట్లోనే అట్లీస్ట్ నా చేత్తో నేను బాయిల్ చేసుకున్నవి, నేను హైజీనిక్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి కాబట్టి ముందు రోజు ప్రెప్ చేసుకున్నవైనా అవి తినడానికి నేను ప్రిఫర్ చేస్తాను. లేదంటే నైట్ 8 o'clock వచ్చి అప్పుడు వంట చేయాలి అంటే రెడీ ఏం లేదనుకోండి, డెఫినెట్గా మనం బయట నుంచి ఆర్డర్ పెడతాం కదా, నాకు అది వద్దు. అందుకే నేను ఇలా ప్రెప్ చేసుకుంటాను. మీ దగ్గర టైం ఉంటే మాత్రం ఫ్రెష్గానే చేసుకోండి. ఇంకా ఇవాళ అంట్లు కాస్త తక్కువ ఉన్నాయన్నమాట. సరే అని మేడ్కి ఈ బ్రాస్ ఐటమ్స్ అండ్ కాపర్ ఐటమ్స్ అన్నీ వేద్దాము అనేసి పక్కన పెట్టాను. ఈ పోపుల డబ్బా ఉంది కదా, చాలామంది అడిగారు లింక్ ఇవ్వండి అనేసి, చాలా కామెంట్స్ వచ్చాయి. ఇది నేను స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నానండి, లింక్ అయితే లేదు, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో దొరుకుతుంది మీకు. అండ్ ఇంకా ఈ కాపర్ది కూడా వేసేస్తున్నాను. అన్నీ ఒకేసారి అయితే అయిపోతుంది, ఇంకా అప్పుడప్పుడు తోమించాలి కదా. ఇంకా ఇది ఒకటి తీసుకొచ్చాను నేను, విమ్ది బ్రాస్ అండ్ కాపర్ వాటి కోసం స్పెషల్ లిక్విడ్ అన్నమాట, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అసలు టైం చూడండి, ఇంకా 7:40 అయింది. ఆ తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసానండి. అరౌండ్ 8:30 నేను బయలుదేరాను అనమాట బయటికి. సో కరెంట్లీ నా రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి ఎవ్రీడే కూడా. సో తప్పకుండా నన్ను ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీక్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, ఆఫీస్ కూడా ఓపెన్ అయిపోతుంది 2 డేస్లో, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేస్తాను. సో స్టే ట్యూన్డ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, సీ యూ లేటర్, బాయ్.